జోగులాంబ గద్వాల్ జిల్లా 40వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ సందర్భంగా గద్వాల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియామకం అనంతరం యూత్ కాంగ్రెస్ యువకుల్లో పెద్ద ఎత్తున ఉరకలేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు కావస్తున్నా ఉద్యోగ ఉపాధి పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ ఏర్పాటుకు రాష్ట్రంలోని యువతను బలి చేసి తెరాస పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ఈ నెల 13-14 జరిగే రంగారెడ్డి హైదరాబాద్ రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవడం అనడం సిగ్గుచేటు అని ఆమె తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని, అందుకు గాని సోనియా గాంధీకి ప్రతిరోజు ఫోటోకు కాంగ్రెస్ పార్టీకి నమస్కారం పెట్టాలి అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి వారి ప్రాణాలను బలికొని గద్దెనెక్కిన కేసీఆర్ ఉస్మానియా విద్యార్థుల కష్టాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్కసారి కూడా ఉస్మానియాకు అడుగుపెట్టకుండా వాళ్ళ అవసరాలను పట్టించుకోవడం లేదని ఆమె తెలిపారు. తెలంగాణలోని ప్రతి యూనివర్సిటీ విద్యార్థులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెరాస ప్రభుత్వంపై యువత తిరగబడే రోజులు దగ్గరలో ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ టి కృష్ణవేణి, బండల పద్మావతి, జయశ్రీ తాలూకా యూత్ ప్రెసిడెంట్ బంగి సుదర్శన్, ముజీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దానికి రోజు పొద్దున చేస్తే సోనియా గాంధీ ఫోటోకు కాంగ్రెస్ పార్టీకి నమస్కారం పెట్టిన కుర్చీలో కూర్చోవాలి. కష్టాలను వినిపించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కేసీఆర్ ఈరోజు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించాలని విద్యార్థులు కోరుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు పర్యటన ఇంకా ఖరారు కాకముందే అక్కడ రావద్దని చెప్పేసి మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దాన్ని అడ్డుకోవడం అనేది సిగ్గు చేటు, చేతగాని కణము. ఆయన ఓటమికి ఇదే కారణం అని చెప్పి ఇక్కడి నుంచే ఆయన ఓటమిని ఒప్పుకున్నట్టయిందని చెప్పి ఈ సందర్భంలో నేను తెలియజేస్తూ ఈ నేపథ్యాన్ని చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో 2019లో ఎన్నికలు వచ్చినా ముందు వచ్చినా ఇప్పుడు వచ్చినా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఓటులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఇతర అనేక యూనివర్సిటీల తెలంగాణ ప్రాంతంలో వివిధ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీల విద్యార్థులు కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయం ఈరోజు కేసీఆర్కు చాలా స్పష్టంగా తెలుసు. ఈరోజు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు 13-14 తేదీలో హైదరాబాద్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా, తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన ఈరోజు ఎవరికో వాళ్ళు చెప్పినటువంటి మా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు మిమ్మల్ని ఏదో పిల్లలను వాడుకోవడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి అని చెప్పి మరోసారి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యము ఉండవల కింద కలిగినటువంటి తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ విద్యార్థి విభాగం రాహుల్ గాంధీ రాకని అడ్డుకుంటామని వాళ్ళు ప్రకటించడం నిజంగా సిగ్గు చేయటని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. తాను తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీలో పిల్లలను మభ్యపెట్టి విద్యార్థులను సెంటిమెంట్తో రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఉస్మానియా యూనివర్సిటీ వైపు కన్నెత్తి కూడా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులంతా కూడా ఈరోజు కాంగ్రెస్ను గెలిపించడానికి సిద్ధమవుతున్నారు, సమాయత్తమవుతున్నారని మరోసారి గుర్తు చేస్తూ ఈరోజు డిఆర్ఎస్వి విభాగం ద్వారా కుట్రబడుతున్నటువంటి కేసీఆర్ పిల్లలారా, విద్యార్థుల్లారా, తెలంగాణను తాకట్టు పెట్టకండి కేసీఆర్.